తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకమును ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ తెలిపారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కంటి వెలుగు పథకంతో ప్రజల కంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వనిత రవీందర్ రెడ్డి, సర్పంచ్ స్వర్ణలత శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కంటి సమస్యలతో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే వేలాది రూపాయలు ఖర్చవుతాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రజలకు భారం కాకుండా కంటి సమస్యలకు చక్కని పరిష్కార వేదిక తీసుకొచ్చినట్లు తెలిపారు. కంటి పరీక్షలు పూర్తయిన తర్వాత అద్దాలతో పాటు మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దకోడూరు గ్రామంలో, అదేవిధంగా శెట్లంకిరెడ్డిపల్లి గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నిజంగానే ఈ కంటి వెలుగుతోనే మన తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగు నింపుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా పక్షాన మన గౌరవ మంత్రి గారికి, ఆరోగ్య మంత్రిగా ఉండి ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మనకు అందించినందుకు గౌరవ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి మా సిద్దిపేట జిల్లా పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సర్వేంద్రయనం నయనం ప్రధానం అన్నట్లు శరీరంలోని అన్ని భాగాల కంటే మన కళ్ళే ముఖ్యమైనవి. కంటితోని అన్ని ఏదైనా కంటి చూపుంటే ఏదైనా చేసుకోవచ్చు, జీవితంలో ముందుకు సాగవచ్చు. కనుక ఇది రెండో విడత మన తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు మన తెలంగాణలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చాలా గ్రామాలలో ఇప్పటికే 50% అబో అయిపోయాయి. చిన్నకోడూరు మండలానికి వచ్చి ఈరోజు వరకు 13 గ్రామ పంచాయతీలలో ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో ఈ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చిన్నకోడూరు మండలంలోని ఈ పెద్దకోడూరు గ్రామాన్ని ఈరోజు సందర్శించడం, అక్కడ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి అక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు చిన్నకోడి మండలం ఇంకొక గ్రామం చెల్లంగడిపల్లి గ్రామంలో కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కంటి వెలుగు కార్యక్రమం నిర్విరామంగా, నిర్విఘ్నంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నిర్వహించే ఉచిత కంటి వైద్య పరీక్షలకి చేయించుకొని వారికి అర్హులైన వారందరూ కూడా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. వాటికి అలాగే కావలసిన మందులు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. గ్రామస్తులందరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకులను ఆమె ప్రారంభించారు. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగంతో అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ప్రజలు స్టీల్ గ్లాసులు, ప్లేట్లు మాత్రమే వినియోగించుకోవాలని, వీటి వాడకంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్పారు. ప్రత్యేకంగా ఈ కంటి వెలుగు క్యాంపులు ఎక్కడెక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ గ్రామ పంచాయతీ నుంచి, అంటే గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి గాను అన్ని గ్రామ పంచాయతీలలో ఈ స్టీల్ బ్యాంక్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ కంటి వెలుగు దాంట్లో వచ్చిన సిబ్బందికి భోజనం పెట్టడానికి ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశంతో సిద్దిపేటలో ఉన్న మా సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలోని అన్ని జిల్లాల్లో కూడా, అదేవిధంగా జిల్లాలో కూడా అన్ని గ్రామ పంచాయతీలలో ఈ స్టీల్ బ్యాంకులని తీసుకొని పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి, క్యాన్సర్ కారకమైన ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి, ప్రజల జీవితాలు కాపాడుకోవడానికి స్టీల్ బ్యాంకును కూడా ఓపెన్ చేసుకోవడం. అవగాహనతో ఫైలేరియా వ్యాధి నివారించవచ్చని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. దోమకాటుతో ఒకరి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలో ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న వారికి నివారణ కిట్లను ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. మంత్రి గారు ఓపెన్ చేసిన మన
బోధకాలు ఎవరెవరికి అయితే ఉందో ఫైలైర్లతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా వ్యాధిగ్రస్తులకి క్లీన్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఉండాలి దాన్ని పూర్తిగా నిర్మూలన చేసేటందుకు గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు కూడా కిట్స్ కూడా పంపిణీ చేసుకోవడం జరిగింది। ఆరోగ్య తెలంగాణలో భాగంగా మనందరం కూడా ఆరోగ్యం వైపు అడుగులెడుతూ అందరి ఆరోగ్యాలు కాపాడుకునే విధంగా మనందరం అడుగులు ముందుకేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ।